తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయింది అక్కడ ఏం జరుగుతుందో నేతలకు అంతుపట్టకుండా ఉంది ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేను పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హున్ని కాదు అంటూ సొంత పార్టీ నేతలపై గుస్సా అయ్యాడు అటు చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో చేరికలతో నూతన జోష్ కనిపిస్తుంటే ఇటు బీజేపీ మాత్రం డైనమాలో కొట్టుమిట్టాడుతుంది నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది ఇప్పటికే రాష్ట్ర అగ్రనేతలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడి రిపోర్ట్ తీసుకుంది మరో నేత రాజ్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఆయన సన్నిహితులతో తన మనసులోని మాట చెప్తున్నారట ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్ద ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది కాంగ్రెస్లోకి తిరిగి వచ్చేందుకు అన్నా వెంకట్రెడ్డి మార్గం సుగమం చేశారు అని టాక్ వినిపిస్తోంది రాజగోపాల్ రెడ్డి చేరికపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చించారట ఇరువురు రాచికి వచ్చినట్లు తెలుస్తుంది మరోవైపు రాజగోపాల్ రెడ్డి చేరికకు ఢిల్లీలోని పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అట అయితే ఆయన త్వరలోనే హస్తం తీర్థం పుచ్చుకోవడం పక్కా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి చేరతారు అన్న వార్తలు ఖండించకపోవడంతో గుటికి కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజమేనని అనుకుంటున్నారు విశ్లేషకులు రాజగోపాల్ రెడ్డి దారిటో తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే